గొల్లపూడి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జయంతి వేడుకలు ప్రధానమంత్రి సేవా వారోత్సవాల్లో భాగంగా మైలవరం ఇన్ఛార్జి నూతలపాటి బాలకోటేశ్వరరావు ఆధ్వర్యంలో గొల్లపూడిలోని వృద్ధాశ్రమంలో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కులమతాలకు అతీతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా పరిపాలిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ రాజేంద్ర కుమార్ మాట్లాడారు. ఈ దేశానికి కావాల్సింది మొత్తం ఒక దేశానికి కావాలని ఒక ఇంటికి కాదు, మొదటి కావాల్సింది రక్షణ గోడ. ఈ రక్షణ గోడ అనేది ఈ రక్షణ రంగంలో పెట్టిన పెట్టుబడులు కానీ జరిగిన జరిపిన యొక్క ఈ కొనుగోలు కానీ మనం ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప సైనిక శక్తిగా ఏర్పడడానికి కారణమైంది. ఏంటంటే ఈరోజు మన దేశంలో ఎటువంటి మత ఘర్షణలు గత 8 ఏళ్ళుగా లేవు. అలాగే మనకు అత్యంత ముఖ్యమైన కాశ్మీర్ని ఇది మా దేశంలో ఉంది అని ధైర్యంగా చెప్పగలిగి ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగిన ఏకైక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఒక అనుమానం అంటే ఎవరికి ఏ దేశం అందరూ ప్రతివాదులు చెప్తున్నారు జోడో యాత్ర చేస్తున్నాం అంటున్నారు. జోడో యాత్ర అనేది చేయలేదు మేము, జోడో చేశాం అనేది ప్రధానమంత్రి గారు చెప్పగలిగారు. ఆ విషయంలో ముఖ్యంగా మేము చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని మాత్రం చెప్పగలుగుతున్నాము. సో ఈ విషయంలో మాత్రం బీజేపీ మాత్రమే చేయగలిగింది. ఆర్థిక ఈరోజు ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో ఉంటే భారతదేశం ఒక్కటే గర్వంగా చెప్పుకుంటుంది నేను ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే శక్తి నా దగ్గర ఉంది, ఈ ఆర్థిక మాంద్యాన్ని నేను సామాన్యులకు చేయాలని మనం దానికి సంబంధించిన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జిఎస్టీ విషయంలో కానీ అలాగే మన యొక్క ఆర్థిక సుసంపన్నం చేయడానికి చెప్పడానికి మా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకోగలరు. అలాగే గత 8 సంవత్సరాల్లో ఎటువంటి స్కామ్ అనేది లేని ప్రభుత్వానికి గర్వంగా చెప్పగలుగుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నమస్కారం. ఈరోజు మన దేశ ప్రియతమ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మా గొల్లపూడి బీజేపీ నాయకులైన ముద్రపాటి బాలాగారి సారథ్యంలో వృద్ధులకి కాయలు పండ్లు అలాగే అక్కడ భోజన వస్తువులు కల్పించడం జరిగింది. సో ఈ విధ ఈ యొక్క జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా నేను నా మనసులో ఉన్న ఒక 2 మాటలు మాట్లాడడానికి సాహసిస్తున్నాను. ముఖ్యంగా గత 8 ఏళ్లలో జరిగిన మార్పులు అనేవి ఈ యొక్క దేశ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క పర్యవసానాలు ఏంటి,